సిటీ న్యూస్ కి స్వాగతం. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎవరు అడ్డుపడినా డిసెంబర్ 27న జరుగుతాయి. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. ఐఎన్టీఈసీ గెలుపుతోనే సింగరేణిలో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఐఎన్టీఈసీ ఆర్జీవన్ ఉపాధ్యాయులు సదానందం వెల్లడి. స్నేహపూర్వ వాతావరణంలో జరిగిన గోదావరి కని ప్రెస్ క్లబ్ ఎన్నికలు గెలుపు ఎవరిదైనా విజయం ప్రెస్ క్లబ్ దే అంటున్న పోటీదారులు. డీటెయిల్స్ చూస్తే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎవరు అడ్డుపడినా డిసెంబర్ 27న జరుగుతాయని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య తెలిపారు. గోదావరికండి భాస్కర్రావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో కేంద్ర కార్మిక శాఖ షెడ్యూల్ ప్రకారం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, ఎన్నికలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్లీ కోర్టులో కేసు వేయడం వెనుక ఐఎన్టీయూసీ హస్తముందని, వెంటనే కేసును వాపసు తీసుకుని ఎన్నికలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికలు కోర్టు డైరెక్షన్లోనే డిసెంబర్ 27న జరగడానికి 13 కార్మిక సంఘాలు అంగీకారం కూడా తెలపడం జరిగిందని, బ్యాలెట్ పేపర్ ఇప్పుడు ఐఎన్టీసీ మాటలు నమ్మి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను ఆపడానికి కోర్టుకు వెళ్లడం సరైన విధానం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సపోర్టుగా నిలిచిన ఏఐటీయూసీకి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సింది పోయి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా కోర్టుకు వెళ్లడంపై మండిపడ్డారు. ఎవరు ఎన్ని చేసినా డిసెంబర్ 27న ఎన్నికలు జరుగుతాయని ఆ విషయం తమ అడ్వకేట్ తెలిపారని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో నక్షత్రం గుర్తుపై ఓటు వేసి కార్మికులంతా ఏఐటీయూసీని గెలిపించాలని కోరారు. ఇంకా వారం రోజులకు ప్రచారం ముగిసి పోలింగ్ జరగనున్న సందర్భంగా ఇంధన వనరుల శాఖ కార్యదర్శి శర్మ మళ్లీ వాయిదా కావాలని కోరడం వెనుక ఐఎన్టీసీ హస్తముందని వారు ఆరోపించారు. ఇలాంటి పన్నాకాలు పండుతున్న వారి నిజస్వరూపాన్ని గమనించాలని కార్మిక వర్గానికి వారు విజ్ఞప్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి బెదిరిపోయి సమయం చిక్కితే టీబీజీకేఎస్ వారిని ఇతర జంపు జలానీళ్లను చేర్చుకుని లాభపడవచ్చని కాంగ్రెస్ అనుబంధ సంఘం రాజధానిలో మంత్రంగా నడుపుతోందని వారు విమర్శించారు. న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు యథావిధిగా జరిగేలా చర్యలు చేపట్టాలని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాలకు మీరు కూడా పాల్పడితే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లు అవుతుందని వారు పేర్కొన్నారు. అధికారం కోసం రాకులాడి యూనియన్లు సర్కారు సంఘాలకు చెప్పుపెట్టుగా ఓటు తీర్పు ద్వారా ఏఐటీయూసీని గెలిపించాలని, తద్వారా కార్మిక వర్గంతో విజయమని చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. మొన్న 4వ తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాలు 13 కార్మిక సంఘాలు అట్లాగే మేనేజ్మెంటు అందరూ కూడా ఎన్నికలు జరుపుతామని సంతకాలు పెట్టి ఇవాళ బ్యాలెట్ పేపర్ కూడా తయారైన తర్వాత ఐఎన్టీ సీనియర్ ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదని, ఇంకా 4 నెలలు టైం తీసుకుంటే టీబీజీ కేసులో ఉన్న వాళ్ళందరూ మా ఐఎన్టీసీలో చేరతారు కాబట్టి మేము గెలుస్తామని ఉద్దేశంతో మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఏదైతే ఎనర్జీ సెక్రటరీ ఉన్నాడో ఆయనతో మళ్ళీ కేసు వేయించారు. సరే, ఎవరైనా మేము వెంటనే ఏఐటీసీగా ఆ విషయం తెలిసి మేము కేవీఎట్ వేయించాం కాబట్టే వాళ్ళకి స్టే రాలేదు. రేపు సోమవారం నాడు సుమారు 10:30-11 గంటలకి హైకోర్టులో చర్చ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎన్నికలు ఆగవని మా అడ్వకేట్ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎన్నికలు డిసెంబర్ 27కే జరుగుతాయని మా హైకోర్టు అడ్వకేట్ చెప్పడం జరిగింది. ఇవాళ నిన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు సిపిఐ పార్టీగా ఈ రాష్ట్రంలో ఈ అవినీతి పాలన పోవాలి, ఈ దుర్మార్గపు దొరల గడియల పాలన పోవాలని అన్ని నియోజకవర్గాల్లో 118 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇవాళ గవర్నమెంట్ వస్తే మేము చెప్పాం, మీది రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఈ రాష్ట్రంలో మార్పు కొరకు మీకు మేము మద్దతు ఇచ్చాం. అట్లనే సింగరేణిలో పెద్ద యూనియన్గా ఏఐటీసీ ఉన్నది, గతంలో 3 సార్లు గుర్తింపు సంఘంగా గెలిచాము, ఇప్పుడు మీరు మాకు మద్దతు ఇవ్వండి అంటే ఇవ్వకపోగా టీఆర్ఎస్ దారిలోనే
కాంగ్రెస్ కూడా నడిచే పరిస్థితి తీసుకొస్తే ఇది అత్యంత బాధాకరం. కాంగ్రెస్ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ యొక్క గెలుపులో ఏఐటీసీగా సిపిఐగా మేము మా అభ్యర్థుల కంటే ఎక్కువగా కృషి చేశాం మీ కొరకు. కానీ ఇవాళ మీరు ఐఎన్టీసీ మాటలిని ఈ విధంగా కోర్టుకు పంపడం అనేది న్యాయం కాదు. ఇప్పటికైనా మీరు పునరాలోచించి వెంటనే ఎన్నికలు జరిగే విధంగా చూడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ఏఐటీసీగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనా సింగరేణి కార్మికులు ఇలాంటి పదంతులేమి ఇదిగాకుండా తప్పనిసరిగా ఎన్నికలు జరుగుతాయి. మీరు అందరూ కూడా ఈసారి ఏఐటీసీ నక్షత్రం గుర్తుకు ఓటిచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించడం ద్వారా సింగరేణి యాజమాన్యానికి ఇట్లాంటి కుట్ర సంఘాలకి తగిన బుద్ధి చెప్పాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాను. కార్మిక సోదరులందరికీ కూడా ఈ నెల డిసెంబర్ 27న గుర్తింపు సంఘం సింగరేణిలో జరిగే ఎన్నికల్లో అఖండ విజయం ఏఐటీసీ నక్షత్రం గుర్తుకు వేసి మరి మన యూనియన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నదని అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. అట్లానే కోల్ బెల్ట్ ఏరియాలో అన్ని చోట్ల కూడా చాలామంది ఏఐటీసీ గెలవాలి, అది గెలిస్తేనే మనకి నమ్మకం, అది గెలిస్తేనే మనకి పనులు చేస్తుంది, అదే మన కార్మికులను రక్షిస్తుందని అన్ని యూనియన్లకు సంబంధించిన వాళ్ళు కూడా కండవలు కప్పుకొని పెద్ద ఎత్తున మరి మన యూనియన్లకు రావటం జరుగుతూ ఉన్నది. అందుకనే టీబీజీ కేస్ వాళ్ళ రాజకీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అరాచక ప్రభుత్వం అంతమైపోయింది, వాళ్ళ యూనియన్ కూడా మటాస్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద నాయకులందరూ కూడా డోలామానంలో పడి ఎటు జంపు చేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ముసుగులో ఐఎన్టీసీ ముసుగులో మళ్ళీ కార్మికులకి దగ్గర కావాలని చూస్తూ ఉన్నారు. కార్మికులు క్షమించే పరిస్థితి లేదు. కాబట్టి ఐఎన్టీసీ ముసుగులో వచ్చేటువంటి ఏ నాయకులైతే ఉన్నారో టీబీజేసీ వాళ్ళే కాబట్టి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కార్మిక వర్గానికి ఉన్నది. సింగరేణిని పీల్చి పిప్పి చేసి మొత్తం దోపిడీ చేసి అప్పుల పాలు చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ యజమాన్య పోకళ్ళు కానీ అట్లాగనే టీబీజే సంఘం చేసినటువంటి అరాచకత్వాలు కానీ కార్మికులు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏఐటీసీ 81 సంవత్సరాల చరిత్ర ఉన్నది, అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది, సింగరేణి బిఎఫ్ఆర్ నుంచి కాపాడిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. ఒక్కొక్క లీడరు దీపావళి బోనస్ కానించి లాభాల వాటా బోనస్ కానించి మరి రఘునాథరెడ్డి అవార్డు కానించి అనేకమైనటువంటి కేటగిరీ జంపులు కానీ ప్రమోషన్లు క్యాడర్ స్కీములు కూడా ఇవన్నీ సాధించినటువంటి చరిత్ర మన యూనియన్కు ఉన్నది. కొత్త జనరేషన్ మీరు ఆలోచన చేయాలి. కొత్త కార్మికులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మరి అనేకమైనటువంటి చదువులు కోర్సులు చదివినటువంటి వాళ్ళు ఈరోజు ఇష్టారాజ్యంగా కంపెనీ వాడుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నారు. ఖాళీలు ఉన్నాయి, ఖాళీలో వీళ్ళని అడ్జస్ట్ చేయొచ్చు. కాబట్టి అందుకనే మన యూనియన్ సర్కారు సంఘం మనకు పనిచేయదు, సర్కారు వ్యతిరేకంగా పోరాటాలు చేయదు. కాబట్టి మనం గెలిచిన వెంటనే ఖాళీలు ఫిలప్ చేయటం, అట్లాగనే ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ పెరిచిపోయిన మరి అందరికీ మినహాయించి కార్మికులకు ఇవ్వకపోవటం, ఇవన్నీ సమస్యలు. సొంత ఇల్లు పథకం, ఇవన్నీ కూడా మన యూనియన్ మరి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేయకపోతే పోరాటాలు చేస్తాం. కాబట్టి మిత్రపక్షంగా మనం కాంగ్రెస్ని బలపరిచాం కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ఉండండి, యూనియన్లు మాత్రం మాకు ఇవ్వండి అనేది కూడా ఎమ్మెల్యేలకి మనం ప్రచార టైంలో చెప్పాం. ఇంకా ఈ సమావేశంలో సింగరేణి కాలేజెస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషన్, సహాయక కార్యదర్శి రఘు శ్రీనివాస్, నాయకుల సంఖ్య అశోక్, ఎస్ వెంకటరెడ్డి, కన్నం లక్ష్మీనారాయణ, మానాల శ్రీనివాస్, పర్లేపల్లి రామస్వామి, పి నాగేందర్, ఎం సంపత్, బండి మల్లేష్, సయ్య సోహెల్, ఏలేశ్వరం సత్యనారాయణ, జె దేవయ్య, సిద్దమల రాజు, గూడ్చిన నరేష్, ఎజ్జ రాజయ్య, తాలపల్లి మల్లయ్య, ఎంఏ ఘోష్, శనగల శ్రీనివాస్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీసీ గెలుపుతోనే సింగరేణిలో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఐఎన్టీసీ ఆర్జీవన ఉపాధ్యాయులు సదానందం అన్నారు.
ఆర్జీవన్ పరిధి ఓసీపీ 5 లో ఆదివారం కార్మికుల్ని కలుస్తూ గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీసీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడే నాయకుడు జనక్ ప్రసాద్ అని, జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఐఎన్టీసీ యూనియన్ బలంగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో కోడ్ పేరుతో కార్మికుల లాభాల వాట ఆపాలని చూస్తే జనక్ ప్రసాద్ యాజమాన్యంతో మాట్లాడి లాభాల వాట ఇప్పించడం జరిగిందన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం, సంస్థ మనుగడ కోసం గడియారం గుర్తుపై ఓటు వేసి కార్మికులంతా ఐఎన్టీసీని గెలిపించాలని కోరారు. రేపు 27న ఐఎన్టీసీ గడియారం గుర్తుపై ఓటేయాలని కార్మిక సోదరులందరికీ తెలియజేస్తూ, మరి మా నాయకుడు సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు, మరి ఎప్పుడైనా కార్మికుల వెంటుంటూ కార్మికుల సమస్యల మీద మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి బాధైన కూడా వెంటనే స్పందిస్తాడని చెప్తున్నా. మరి రేపు మొన్న లాభాల వాట కావచ్చు, చాలా కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది. అలాగే మన లాభాల వాటల మీద ఏదైతే గుర్తింపు సంఘమైన యూనియన్ కానీ పార్టీ కానీ 4వ తారీఖు ఇచ్చిన డేటును ఎలక్షన్ల కోడ్ ఉందని చెప్పి పోస్ట్ పోన్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. దాని వెంటనే దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడి ఇవ్వాలని మాట్లాడి ఖచ్చితంగా ఇవ్వకపోతే బాగుండదని చెప్పి హెచ్చరించిన మా జనక ప్రసాద్ అని చెప్తున్నా. అలాగే చాలా విషయాలు కూడా ఇవాళ అందరూ కొన్ని కార్మిక సంఘ నాయకులు వస్తున్నారు, మరి ఎవరు కూడా మాట్లాడలేదని తెలియజేస్తున్నా. ఆయన మాట్లాడేదాకా కూడా కార్మిక సంఘాలకు నాయకులకు కూడా తెలియదు. ప్రతి విషయంలో కార్మిక సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అలాగే మన కరోనా విషయంలో ఆయన ఒక ఫోన్ చేసిన వెంటనే ఏ కార్మికుడికైనా కూడా వెంటనే హాస్పిటల్ మాట్లాడి ఏమవుతాడో మాట్లాడి వెంటనే ట్రీట్మెంట్ అయ్యాడు. ఇప్పటికి కూడా మాకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏది మాట్లాడినా మాట్లాడకుండా కార్మికునికి హాస్పిటల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇమీడియట్లీ పోయి మాట్లాడాలని గట్టిగా మాకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ జాయింట్ సెక్రటరీ ఆర్రపల్లి శ్రీనివాస్, నాయకులు గుండెట్టి శ్రీనివాస్, అల్లావుద్దీన్ తాటి రాజయ్య, ఆంజనేయులు, గడ్డం వెంకటేశ్వర్లు, బెల్తురు సత్యనారాయణ, నరేష్, పృథ్వీరాజు, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో, సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH, పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్లు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7660044330, 8142789678, 9010977664. గోదావరి కని ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం స్నేహపూర్వ వాతావరణంలో జరిగాయి.
గోదావరి కన్ ప్రెస్ క్లబ్ లో ఎన్నికలకు ముందు సభ్యులందరితో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడున్న అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి వంశీ పూదరి కుమార్ దయానంద్ గాంధీ తమ పాలక వర్గంలో సాధించిన విజయాలు క్లబ్ సాధించిన పురోగతిని క్లబ్ సభ్యులకు తెలిపారు. ప్రధాన కార్యదర్శి తన నివేదికను వినిపించగా కోశాధికారి జమా లెక్కలు క్లబ్ సభ్యులకు వివరించారు. ఏ సందర్భంగా క్లబ్ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఖర్చుతో చేయించిన 5 లక్షల భీమా పత్రాలు క్లబ్ సభ్యులకు అందజేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం క్లబ్ సభ్యులు 129 మంది ఉండగా 122 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుల్టన్ ముగించు ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎవరు అడ్డుపడినా డిసెంబర్ 27న జరుగుతాయి. ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. ఐఎన్టీఈసీ గెలుపుతోనే సింగరేణిలో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఐఎన్టీఈసీ ఆర్జీవన్ ఉపాధ్యాయులు సదానందం వెల్లడి. స్నేహపూర్వ వాతావరణంలో జరిగిన గోదావరి కని ప్రెస్ క్లబ్ ఎన్నికలు గెలుపు ఎవరిదైనా విజయం ప్రెస్ క్లబ్ దే అంటున్న పోటీదారులు. ఇవి బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.